కుంకుమ పువ్వు సీరియల్ డిసెంబర్ 14వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమృత అరుణ్ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను పెళ్లి చేసుకోవటం మీ అమ్మ అను అక్కకి ఇష్టం లేదా అని అడుగుతుంది. వాళ్ళ దృష్టిలో నా మీద ఏ ఉద్దేశం ఉందని అడుగుతుంది. అప్పుడు అరుణ్ ఏమో నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, నా గురించి ఆలోచించు, వాళ్ళ గురించి పట్టించుకోకు అని చెబుతాడు. తాను అరుణ్ను మాట్లాడుకుంటుంది, చాటుగా కావేరి వింటుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఉమాదేవి దగ్గరికి వెళ్లి అమృత గురించి లేనిపోయినవి కల్పించి చెబుతుంది. కావేరి చెప్పిన మాటలు ఉమాదేవి నమ్ముతుంది. చూడటానికి సైలెంట్ గా ఉన్న ఇలాంటి వాళ్లే ఎక్కువ ప్రమాదకరమని ఉమాదేవి అంటుంది. ఆ తర్వాత అరుణ్ రెడీ అయ్యి కొత్త ప్రాజెక్ట్ టెండర్ కు సంబంధించి టెండర్ వేయడానికి వెళ్ళబోతాడు. అప్పుడు అరుణ్ వాళ్ళ బావేమో ఎప్పటిలాగా అత్తయ్యని ఎదురు రామందాము అని చెప్తాడు. అప్పుడు అరుణ్ ఏమో అమృతని పిలిచి అమృతని ఎదురు రామని చెప్తాడు. అప్పుడు అమృత నేను ఎదురు రాలేనండి, అందులో నన్ను రాష్ట్రకురాలుగా వచ్చేవాళ్ళు దూరంగా, అందుకనే నేను శుభ కార్యక్రమాలు అన్నిటికీ దూరంగా ఉండేవాదాన్ని అని చెబుతుంది. అప్పుడు అరుణ్ లాంటివి నేను పట్టించుకోనని చెబుతాడు. అప్పుడు అమృత నాకు తెలిసి నేను నీకు నష్టం కలిగించే పని చేయలేనని చెబుతుంది. అప్పుడు అరుణ్ ఏమో అమృతను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. అలా నచ్చ చెబుతూ మా అమ్మ కూడా పెళ్ళైన కొన్ని నెలలకే భర్తకి దూరం అవ్వాల్సి వచ్చింది, మరి మా అమ్మాయి నష్ట జాతకురాలని అనగలమా అని అంటాడు. అప్పుడు అమృత ఏమో ఇప్పుడు అలా అత్తయ్య గారి గురించి మాట్లాడద్దని చెబుతుంది. అప్పుడు అరుణ్ వారు బావేమో నువ్వు ఇంకా లేట్ చేస్తే టెండర్ పోతుంది అని చెబుతాడు. అప్పుడు చేసేదేమి లేక అమృత అరుణ్కి ఎదురొస్తుంది. అరుణ్ వెళ్ళిపోయిన తర్వాత అరుణ్ వాళ్ళ అక్క కావేరి ఏమో ఎప్పుడైనా తమ్ముడు నాన్న గురించి టాపిక్ తీసుకొచ్చారా, అమృత వచ్చాకే మొదటిసారి ఇలా టాపిక్ వచ్చింది, ఇంకా ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయని అంటుంది. అప్పుడు అమృత ఏమో అరుణ్ అలా మాట్లాడతారని నాకు తెలియదు అని చెబుతుంది. కావేరి వాళ్ళు అమృతనే తప్పుపడతారు. అప్పుడు అమృత నా వల్ల ఆయన అలా మాట్లాడారని మీరు భావిస్తే నన్ను క్షమించండి అని వాళ్ళకి దండం పెడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరోవైపు కిరణను రేణు వాళ్ళు రఘురామ్ వారింటికి వస్తారు. అక్కడ జయంతి ఉంటుంది. కిరణ్ తమ బిజినెస్ మొత్తం నష్టాల్లో ఉందని మీ సహాయం కావాలని జయంతిని అడుగుతాడు. మీరు సహాయం చేయకపోతే నీకు కొడుకు ఉండడు అని చెబుతాడు. మేము మీకు చేసిన దాన్ని మనసులో పెట్టుకోకుండా మాకు సహాయం చేయమని కోరతాడు. అప్పుడు జయంతి మీ నాన్నతో మాట్లాడి మీకు సహాయం చేపిస్తానని చెబుతుంది. వీళ్ళ మాటలన్నీ వింటున్న రఘురామ్ ఏమో వచ్చి నేను సహాయం చేయనని చెబుతాడు. నా కొడుకు ఇంత బాగా నటిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదని చెబుతాడు. అప్పుడు కిరణ్ మేము ఇంతకు ముందు లాగలేము, మారిపోయామని రఘురామ్ కి చెబుతాడు. ఇది కుంకుమ పువ్వు సీరియల్ డిసెంబర్ 14వ తారీఖు 2020లో జరిగిన కొన్ని విషయాలు. రఘురామ్ కిరణ్ వాళ్ళకి సహాయం చేస్తారో లేదా తేరాల్సి ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని